హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది నా కోసం. అదేంటో మీకు కూడా చూపిస్తాను. సో నా నోట్తో నేను చెప్పను, డైరెక్ట్గా చూసేయండి. హ్యాపీ వాలెంటైన్. థ్యాంక్ యూ. దా నా దగ్గరికి రా. ఏమొచ్చింది? ఫైనలీ ఫైనలీ వెయిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఓలా S1 ప్రో అయితే నాకు వచ్చేసింది. నేను లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తానన్నట్లుగా డెలివరీ ఇచ్చింది. ఎందుకంటారా, నేనైతే ఆల్మోస్ట్ ఆగస్ట్లో నేను ఈ వెహికల్ని బుక్ చేసుకున్నాను. బట్ నాకైతే అప్పుడు కాదు డెలివరీ వస్తా, ఫిబ్రవరి 14 అంటే వ్యాలంటైన్స్ డే రోజు నాకు డెలివరీ ఇచ్చారండి. నేనైతే చాలా చాలా సర్ప్రైజింగ్గా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు డెలివరీ వస్తుంది అని. బట్ ఫైనల్గా నా నిరీక్షణ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే నాకు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఆ బైక్ని స్కూటర్ని ఎప్పుడైతే దింపుతారా, నేను ఎప్పుడు డ్రైవ్ చేసేద్దామా అని చాలా చాలా ఎంతూజియాజంతో ఫిల్ అయ్యి అక్కడ నిలబడి ఉన్నానన్నమాట. ఓలా డెలివరీ అయితే వచ్చేసింది, చూస్తున్నారు కదా. ఇదిగోండి మొత్తం ఇక్కడ రాజమండ్రిలో దగ్గర దగ్గర 5 vehicles డెలివరీ అయినాయి. ప్రజెంట్ ఆల్రెడీ ఒక వెహికల్ ఇచ్చేశారు. అండ్ ఐ థింక్ 1 and only రెడ్ ఓలా S1 Pro ఇన్ రాజమండ్రి. హ్యాపీ వ్యాలంటైన్స్. థ్యాంక్ యూ. మా వారైతే స్పెషల్గా ప్లాన్ చేయలేదు, కానీ వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ని ఆగస్ట్లో బుక్ చేసిన వెహికల్ ఇవాళ డెలివరీ తీసుకోవడంతో చాలా సర్ప్రైజ్ అయిపోయారు ఆయన కూడా. అండ్ ఈ వెహికల్స్ అయితే నాకు గుంటూరు నుంచి వస్తున్నట్టు నాకు కాల్ వచ్చింది. అండ్ నేనైతే ఇంకా చాలా టైం ఉంది కదా అనుకున్నాను, బట్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయిన తర్వాత కాల్ చేశారు. సో మీకు ఒక 10 minutes డెలివరీ వస్తుంది అని చెప్పి కాల్ వచ్చింది. సో ఇంకా చూడండి నా హడావిడి, వెయిటింగ్, ఎంతూజియాజం అస్సలు ఆపుకోలేకపోతున్నాను. ఎప్పుడు ఓపెన్ చేసేద్దామా అని. అండ్ ఫైనల్గా చూడండి నా వెహికల్ అయితే కిందకి ఎలా దిగుతూ ఉంది. అండ్ నాకంటే కూడా మా బాబు అయితే చాలా చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో చూడండి ఎలా చూస్తూ ఉన్నాడో. అది రాగానే ఇది అమ్మ వెహికల్, ఇది నాది, ఇది అమ్మది, నాది అమ్మది మాత్రమే అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఫస్ట్ అయితే నేను వాడిని రైడ్కి తీసుకువెళ్ళాలి అని చెప్పి చాలా గొడవ చేశాడు. సరే నన్న ఊరుకో, కాస్త ఇది ఓపెన్ చేయని అని చెప్పి వాడిని కాస్త స్థిమితపరిచి ఆ తర్వాత నేనైతే అసలు ఆ వెహికల్ని రిసీవ్ చేసుకున్నాను. అండ్ ఇదిగోండి మా ఇంటి లోపలికి కూడా పార్కింగ్ ఏరియాలో కూడా తీసుకొచ్చేసారు వెహికల్ని. అండ్ వాళ్ళే ఓపెన్ చేయడానికి రెడీ అయ్యారు. బట్ నేను ఊరుకుంటానా, నాకున్న కంగారుకి మీరు పక్కకి తప్పుకోండి, నేనే ఓపెన్ చేసుకుంటా అని చెప్పి లోపలంతా కూడా వెహికల్ని ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు కదా. సో నేను బుక్ చేసుకున్న కలర్ ఎలా ఉంటుంది, మోడల్ ఎలా ఉంది అని చెప్పి చాలా ఎంతూజియాజంగా ఉన్నాను నేనైతే. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ ఫైనల్గా ఓపెన్ చేశాక అయితే వావ్, చాలా చాలా బాగుందండి. లుక్ వైజ్గా అయితే మాత్రం నాకు చాలా నచ్చింది. అండ్ రైడ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూసి మీకు తర్వాత రివ్యూస్ పోస్ట్ చేస్తాననుకోండి. అండ్ ఇక్కడైతే ఫస్ట్ మా బాబు అయితే ఎక్కేశాడు, ఫస్ట్ వాడితోనే ఓపెన్ చేయించాను.
ఇప్పుడైతే బేసిక్గా మనం చెక్ చేసుకోవాల్సిన అన్నీ ఉంటాయి కదండి, అంటే మనం వెహికల్ని రిసీవ్ చేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్గా బాడీ అంతా కూడా ఫిట్టింగ్ అంతా బాగుందా లేదా, స్క్రాచెస్ ఏమన్నా ఉన్నాయా లేదా, మొత్తం సీట్ దగ్గర నుంచి మొత్తం బాడీ వరకు కంప్లీట్గా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మా వారైతే అదే చేశారనమాట. అండ్ ఆ తర్వాత అయితే మిర్రర్స్ అవన్నీ కూడా ఫిట్ చేసి రాలేదు, జస్ట్ మనకి ట్రంక్లో అయితే ఇచ్చేసారు. సో మళ్ళీ ఫిట్ చేసుకోవడానికి ఇబ్బంది కదా అని చెప్పి వాళ్ళనే ఫిక్స్ చేయమని అడిగితే ఫిట్ చేసేస్తున్నారనమాట. అండ్ ఫిక్స్ చేస్తున్నప్పుడైతే వాళ్ళు నన్ను అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్ ఉందా మేడం అని. అవునని చెప్పాను. సో చెప్పంగానే వాళ్ళైతే రివ్యూ ఎలా ఇస్తారు ఏంటి అన్నట్లుగా క్వశ్చన్ చేశారు. సో నేనైతే వాళ్ళకి ఒకటే ఆన్సర్ చెప్పాను. సో నేనైతే రైట్ చేసిన తర్వాత నాకు ఎలా అనిపించిందో అదే నేను జెన్యున్ రివ్యూ అయితే ఇస్తాను అని చెప్పి వాళ్ళతో ఓపెన్గా చెప్పేశాను. సో వాళ్ళైతే ఇంకా ఓకే మేడం అలాగే అని చెప్పేసి అన్నారు. అండ్ ఇప్పుడైతే వాళ్ళు మిర్రర్స్ అవన్నీ కూడా ఫిక్స్ చేసేసారు. ఆ తర్వాత నేను వెహికల్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయడం మొదలు పెడుతున్నా అన్నమాట. With you I can be sad, with you just take my hand and fly up through the dreams where the skies are so clear. With you I wanna stay with you. సో మనకి వెహికల్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక స్మాల్ ప్రొసీజర్ ఉంటుంది, అదేంటంటే డెమో అనమాట. సో మనం ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎలా యూజ్ చేయాలి, బటన్స్ అన్నీ కూడా, వాటి యొక్క యూసేజ్ ఏంటి, ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి, సో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఏదైనా డౌట్ ఉంటే కూడా మనం అక్కడే వాళ్ళని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ కస్టమర్ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడే ఒక సర్వీస్ నెంబర్ అయితే ఇచ్చారు. రోడ్ పైన కానీ ఎక్కడైనా కూడా మనకి ఎప్పుడైనా ఇబ్బంది అని అనిపిస్తే వెంటనే వాళ్ళ నెంబర్కి అయితే కాల్ చేయమని చెప్పి నాకు చెప్పారు. అండ్ ఇప్పుడైతే డెమో స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి మనకి ప్లేన్ పోర్ట్ బటన్, మ్యూజిక్ ప్లేయర్ ప్లేన్ పోర్ట్ బటన్. నెక్స్ట్ ఇది వచ్చేసేమో రివర్స్ బటన్, క్లోజ్ బటన్. సింగిల్ ప్రెస్ చేస్తే మనకి రివర్స్ అవుతుంది. ఫైవ్ నెక్స్ట్ ఇది వచ్చేసాము. ఇది లో బీమ్, హై బీమ్. నెక్స్ట్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసాము మనకి షైన్. నెక్స్ట్ మనకి ఇంజిన్ కూలింగ్ అయ్యాము, ఎందుకంటే మనకి ఏ హౌస్లో అయితే 8 కిలోమీటర్స్ వరకు అడ్జస్ట్ అవ్వచ్చు. అది వచ్చేసి డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసాం, యావరేజ్ స్పీడ్ ఎంత, టాప్ స్పీడ్ ఎంత మనం ఆ రోజులో ట్రావెల్ చేసాం. నెక్స్ట్ సర్వీస్ సెంటర్ కావాలంటే సర్వీస్ సపోర్ట్ ఇక్కడే మీకు కాల్ ఉంటుంది, లేదా నా కాల్ చేసుకుని ఓకేనా. మనకి వచ్చేసి హెల్మెట్ ఒకటి, మన ఛార్జర్ ఒకటి, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి, టూల్ కిట్ ఒకటి ఇస్తారు. సో ఇది మనకి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే జనరల్గా ఏ వెహికల్ అయినా కూడా మనం ఫస్ట్ ఒక కీని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, తాళాన్ని. కానీ ఈ వెహికల్కి అయితే అస్సలు లాక్ లేదండి, కీ లేదు. ఓన్లీ దాని లాక్ ఏంటంటే పాస్వర్డ్ అనమాట. పాస్కోడ్ మనం మొబైల్ ఫోన్స్కి ఎలా అయితే లాక్ వేసుకుంటామో దీనికి కూడా అలాగే పాస్వర్డ్ యూజ్ చేసుకొని లాక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఛార్జింగ్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మేము చెక్ చేసుకున్నాము. సో ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఫీచరే ఇది కదా, సో మనకి ఛార్జర్ కూడా పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. కంప్లీట్గా వెహికల్ అంతా చెక్ చేసిన తర్వాత ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ కనిపించిందండి. ఏంటంటే ఇక్కడ చూసారు కదా సీట్కి ఒక స్మాల్ స్క్రాచ్ ఉన్నది, అదేంటంటే వెహికల్ని మనకి ట్రాన్స్పోర్టేషన్లో తాడు అవన్నీ కట్టి తీసుకొస్తారు కదా, సో అక్కడ చిన్న ఫ్రిక్షన్ వల్ల
ఒక స్మాల్ స్క్రాచ్ అయితే ఏర్పడింది. సో మేమైతే రిక్వెస్ట్ చేశాము సీట్ ఏమైనా చేంజ్ చేయడం అంకి అవుతుందో లేదా అని చెప్పి. సో వాళ్ళైతే ట్రై చేస్తామన్నారు. అండ్ వెహికల్ మాకు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ రిమైనింగ్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారనమాట. సో మన దగ్గర సైన్ తీసుకున్నారు, రివ్యూస్ తీసుకున్నారు, అండ్ సో మనకి ఇంకా రిమైనింగ్ థింగ్స్ అన్నిటికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవన్నీ కూడా ఏంటి అనేది నేను మీకు ఫర్దర్గా ఒక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వెహికల్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఆ టెస్ట్ రైడ్ చేశాక అసలు ఎన్ని కిలోమీటర్స్ వస్తున్నాయి ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేనైతే మీకు ఫర్దర్గా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ ఓలా S1 ప్రో యొక్క అప్డేట్స్ అన్నీ మీకు కావాలి అని అనుకుంటే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బావి ఎలా ఉంది బండి? స్కూటర్ ఎలా ఉంది? బాగుంది.